हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो की वेल्ले मुंदु ना चैनल सब्सक्राइब चेयंडि अंड लाइक चेयंडि। अलागे चाला मंदी वीडियो चूस्तुन्नारु कानी सब्सक्राइब चेयडं लेदु, प्लीज सब्सक्राइब चेयंडि। अयिते ई रोज नुंडि ग्रूप 2, ग्रूप 3 अंड ग्रूप 4 प्रिपरेशन क्लासेस अयिते ई रोज नुंडि स्टार्ट अयिनायि। क्लास स्टार्ट चेसे मुंदु ग्रूप 2, ग्रूप 3 अंड ग्रूप 4 की चाला मंदी अप्लाई चेस्तारु। अंदुलो सगं मंदी अभ्यर्थुलु आफ्लैन कोचिंग्लु तीसुकुंटारु, मरिकोंदरु अभ्यर्थुलु आन्लैन कोचिंग तीसुकुंटारु। మరికొందరు అభ్యర్థులు వారి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కోచింగ్ను తీసుకోలేకపోతారు. సో అలాంటి వారి కోసం నేను గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 సంబంధించిన ప్రిపరేషన్ క్లాసులు అయితే స్టార్ట్ చేశాను. ఇందులో అన్ని టాపిక్స్కి సంబంధించిన బిట్స్ అయితే మీకు వీడియో రూపంలో అందుబాటులో ఉంటుంది. నా క్లాసెస్ని మీరు డైలీ ఫాలో చేయండి. అయితే ఈరోజు టాపిక్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, అంటే తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈరోజు తెలుసుకుందాం. సో తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ నుంచి కొన్ని బిట్స్ అయితే చూద్దాం ఈరోజు. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం ఇన్ 1901 ఎట్ హైదరాబాద్, అంటే 1901లో హైదరాబాద్లోని శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం స్థాపకుడు ఎవరనైతే ఇక్కడ ఇచ్చాడు. అయితే ఇక్కడ మాకు నాలుగు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆప్షన్ ఏ వచ్చేసి కోమరాజు లక్ష్మణరావు, ఆప్షన్ బి వచ్చేసి మాదిపాటి హనుమంతరావు, ఆప్షన్ సి వచ్చేసి బురుగుల రామకృష్ణారావు, ఆప్షన్ డి వచ్చేసి పై వేవికావు. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఏ, కోమరాజు లక్ష్మణరావు. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఆంధ్ర జనసంఘం, అంటే ఆంధ్ర జనసంఘం వ్యవస్థాపకుడు ఎవరు. ఆప్షన్ ఏ మాదపాటి హనుమంతరావు, ఆప్షన్ బి బురుగుల రామకృష్ణారావు, ఆప్షన్ సి ఎన్ నరసింహారావు, ఆప్షన్ డి పైవన్ని. అయితే ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఆంధ్ర జనసంఘ వ్యవస్థాపకుడు ఎవరంటే వీళ్ళందరూ. సో ఇలా ఉంటుంది, ఆన్సర్ ఈజ్ డి. క్వశ్చన్ నెంబర్ 3 చూసుకున్నట్లయితే, ఇన్ విచ్ ఇయర్ ఆంధ్ర మహాసభ ప్రోహిబిటెడ్, అంటే ఆంధ్ర మహాసభను ఏ సంవత్సరంలో నిషేధించారు. ఆప్షన్ ఏ 1944, ఆప్షన్ బి 1945, ఆప్షన్ సి 1946, ఆప్షన్ డి 1947. ఆన్సర్ ఈజ్ 1946. 1946లో ఆంధ్ర మహాసభను నిషేధించారు. అండ్ క్వశ్చన్ నెంబర్ 4, ఇన్ విచ్ ఇయర్ ఆర్య సమాజ్ మూమెంట్ బిగన్ ఇన్ తెలంగాణ, తెలంగాణలో ఆర్య సమాజ్ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది. ఆప్షన్ ఏ 1872, ఆప్షన్ బి 1882, ఆప్షన్ సి 1892, ఆప్షన్ డి 1902. ఆన్సర్ సి 1892. తెలంగాణలో ఆర్య సమాజ్ ఉద్యమం 1892లో ప్రారంభమైంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 5 చూసుకున్నట్లయితే, వందే మాతరం మూమెంట్ స్టార్టెడ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ విచ్ ఇయర్, అండ్ ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతరం ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. ఆప్షన్ ఏ 1937, ఆప్షన్ బి 1938, ఆప్షన్ సి 1939, ఆప్షన్ డి 1940. ఆన్సర్ ఈజ్ 1938లో ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతరం ఉద్యమం అయితే ప్రారంభమైంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 6 చూసుకున్నట్లయితే, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వాజ్ ఫార్ముడ్ ఇన్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పాటైంది. ఆప్షన్ ఏ 1936, ఆప్షన్ బి 1937, ఆప్షన్ సి 1938, ఆప్షన్ డి 1939. ఆన్సర్ ఈజ్ 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అయితే మనకు ఏర్పాటైంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 7 చూసుకున్నట్లయితే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, నల్లమల ఫారెస్ట్ ఆర్ ఎక్స్టెండెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అంటే తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో నల్లమల అడవులు విస్తరించబడ్డాయి. ఆప్షన్ ఏ ఆదిలాబాద్, ఆప్షన్ బి నాగర్ కర్నూల్, ఆప్షన్ సి సిరిసిల్ల, ఆప్షన్ డి సిద్దిపేట్. ఆన్సర్ ఈజ్ బి నాగర్ కర్నూల్. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్లో నల్లమల అడవులు విస్తరించబడ్డాయి. ఆన్సర్ అండ్ 8th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఏడుపాయల జాతర హెల్డ్ ఆన్ విచ్ ఫెస్టివల్,
ఏడుపాయల జాతర ఏ పండుగ రోజున జరుగుతుంది? ఆప్షన్ ఏ మహాశివరాత్రి, ఆప్షన్ బి సంక్రాంతి, ఆప్షన్ సి ఉగాది, ఆప్షన్ డి దసరా. యువర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మహాశివరాత్రి. ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ సిద్దులగుట్ట జాతర హెల్డ్, అంటే ఏ జిల్లాలో సిద్దులగుట్ట జాతర జరిగింది? ఆప్షన్ ఏ కామారెడ్డి, ఆప్షన్ బి ఆదిలాబాద్, ఆప్షన్ సి నిజామాబాద్, ఆప్షన్ డి మెదక్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గోల్కొండ కవుల సంచిక పేరుతో 354 మంది తెలంగాణ కవుల స్వరకల్పనలను ఎవరు విడుదల చేశారు? ఆప్షన్ ఏ వీరభద్ర శర్మ, ఆప్షన్ బి దేవులపల్లి రామానుజరావు, ఆప్షన్ సి సురవరం ప్రతాపరెడ్డి, ఆప్షన్ డి అడవి బాపిరాజు. ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే సురవరం ప్రతాపరెడ్డి గారు. క్వశ్చన్ నెంబర్ 11 చూసుకున్నట్లయితే వెన్ డిడ్ ద తెలంగాణ గవర్నమెంట్ కండక్టెడ్ ద ఇంటిగ్రేటెడ్ ఫ్యామిలీ సర్వే, అంటే తెలంగాణ ప్రభుత్వం సమీకృత కుటుంబ సర్వేను ఎప్పుడు నిర్వహించింది? ఆప్షన్ ఏ 17th August 2014, ఆప్షన్ బి 18th August 2014, ఆప్షన్ సి 19th August 2014, ఆప్షన్ డి 20th August 2014. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 19th August 2014, ఆన్సర్ సి 19th August 2014లో మనకు తెలంగాణ ప్రభుత్వం సమీకృత కుటుంబ సర్వేను అయితే నిర్వహించింది. అండ్ క్వశ్చన్ నెంబర్ 12 చూసుకున్నట్లయితే వెన్ డిడ్ ద యునైటెడ్ క్వశ్చన్ నెంబర్ 12 చూసుకున్నట్లయితే వెన్ డిడ్ ద యునైటెడ్ ఏపీ గవర్నమెంట్ ఐడెంటిఫై ద లంబార్డీస్ హ్యాస్ షెడ్యూల్డ్ ట్రైబ్స్? ఆప్షన్ ఏ 1975, ఆప్షన్ బి 1976, ఆప్షన్ సి 1977, ఆప్షన్ డి 1978. యువర్ ఆన్సర్ ఇస్ 1976. అండ్ 13th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ క్వశ్చన్, హూ స్టార్టెడ్ ద భాగ్యనగర్ పత్రిక, అంటే భాగ్యనగర్ పత్రికను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ సూరవరం ప్రతాపరెడ్డి, ఆప్షన్ బి భాగ్యరెడ్డి వర్మ, ఆప్షన్ సి దేవులపల్లి రామానుజరావు, ఆప్షన్ డి పాములపర్తి సదాశివరావు. ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే భాగ్యరెడ్డి వర్మ ఈజ్ రైట్ ఆన్సర్. భాగ్యనగర్ పత్రికను భాగ్యరెడ్డి వర్మ గారు అయితే ప్రారంభించారు. అండ్ క్వశ్చన్ నెంబర్ 14 చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ ద అదర్ నేమ్ ఆఫ్ ద బుర్రా కథ, బుర్రా కథకున్న మరో పేరేమిటి? ఆప్షన్ ఏ తంబూరా కథ, ఆప్షన్ బి తందానా కథ, ఆప్షన్ సి ఆసాది కథ, ఆప్షన్ డి ఒకటి లేదా రెండు. యువర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 192, తంబూరా కథ లేదా తందానా కథ అయితే పిలుస్తారు. అండ్ క్వశ్చన్ నెంబర్ 15 చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ ద కోలాటం, కోలాటానికి ఉన్న మరో పేరేమిటి? ఆప్షన్ ఏ దండవర్తనం, ఆప్షన్ బి దండలాస్యం, ఆప్షన్ సి చెక్కభజన, ఆప్షన్ డి 1 and 2. యువర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 1 and 2. కోలాటానికి ఉన్న మరో పేరు ఏమిటంటే దండవర్తనం లేదా దండలాస్యం అని అయితే అంటారు. ద గోబీ డ్యాన్స్ ఫామ్ ఇన్ తెలంగాణ ఈజ్ పర్ఫామ్ డ్యూరింగ్, అంటే తెలంగాణ గోబీ నృత్యం రూపం ఏ సమయంలో ప్రదర్శించబడింది? ఆప్షన్ ఏ బోనాలు, ఆప్షన్ బి దసరా, ఆప్షన్ సి కాకతీయ పండుగ, ఆప్షన్ డి సంక్రాంతి పండుగ. అయితే ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే డి, తెలంగాణ గోబి నృత్య రూపంలో సంక్రాంతి పండుగ సమయంలో ప్రదర్శించబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 17 చూసుకున్నట్లయితే వాట్ వాజ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ సాలార్జంగ్ 1, సాలార్జంగ్ 1 అసలు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ మహబూబ్ అలీ ఖాన్, ఆప్షన్ బి సిరాజుల్ ఉల్క్, ఆప్షన్ సి నవాబ్ తురుబ్ అలీ ఖాన్,
ఆప్షన్ డి 5 AVGAV. హియర్ ఆన్సర్ ఇస్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, నవాబ్ తురబ్ అలీ ఖాన్. అండ్ 18th వన్ చూసుకున్నట్లయితే, ఫస్ట్ సాలార్ జంగ్ సర్వ్డ్ హ్యాజ్ ఏ మినిస్టర్ టు విచ్ నిజాం. మొదటి సాలార్ జంగ్ ఏ నిజాంకు మంత్రిగా పనిచేశారు? ఆప్షన్ ఏ నసీరుద్దౌలా, ఆప్షన్ బి అఫ్జలుద్దౌలా, ఆప్షన్ సి మీర్ మహబూబ్ అలీ ఖాన్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబోవ్ 5 అన్నీ. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 18th వన్కి ఆన్సర్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, 5 అన్నీ. అది 19th వన్ చూసుకున్నట్లయితే, ఇంటూ ఏ హౌ మెనీ సబ్ డివిజన్ డిడ్ సాలార్ జంగ్ వన్ డివైడెడ్ ద నిజాం కింగ్డమ్స్. అంటే సాలార్ జంగ్ నిజాం రాజ్యాన్ని ఎన్ని ఉపవిభాగాలుగా విభజించాడు? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 8. హియర్ ఆన్సర్ ఇస్ 5. 5 ఉపవిభాగాలు అయితే విభజించారు. క్వశ్చన్ నెంబర్ 20 చూసుకున్నట్లయితే, ద ఫస్ట్ సాలార్ జంగ్ వన్ డివైడెడ్ ద నిజాం స్టేట్స్ ఇంటూ హౌ మెనీ డిస్ట్రిక్ట్స్. మీన్స్ మొదటి సాలార్ జంగ్ వన్ నిజాం రాష్ట్రానికి ఎన్ని జిల్లాలుగా విభజించాడు? ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 61, ఆప్షన్ సి 17, ఆప్షన్ డి 18. ఆన్సర్ ఇస్ సి 17. 17 జిల్లాలుగా అయితే విభజించారు. 17 జిల్లాలుగా అయితే విభజించారు. క్వశ్చన్ నెంబర్ 21 చూసుకున్నట్లయితే, విచ్ కౌన్సిల్ వాజ్ సెట్ అప్ ద ఫస్ట్ సాలార్ జంగ్ టు ఓవర్సీ ద తాలూకా సిస్టమ్. అంటే తాలూకా వ్యవస్థను పర్యవేక్షించేందుకు మొదటి సాలార్ జంగ్ ఏ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ చూసినట్లయితే, మజ్లిస్ ఈ మల్ గుజారి, ఆప్షన్ బి చూసుకున్నట్లయితే సదర్ ఉల్ మిహామ్, ఆప్షన్ సి చూసుకున్నట్లయితే సదర్ మహెక్ ఇమల్ గుజారి, ఆప్షన్ డి చూసుకున్నట్లయితే 5 అన్నీ. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మజ్లిస్ ఇమల్ గుజారి అయితే రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22 చూసుకున్నట్లయితే, ఇన్ వాట్ రీజియన్ డిడ్ ద సిపాయి రివోల్ట్ 1857? అంటే సిపాయి తిరుగుబాటు ఏ కాలంలో జరిగింది? ఆప్షన్ ఏ సిరాజుల్ ముల్క్, ఆప్షన్ బి సాలార్ జంగ్ 1, ఆప్షన్ సి సాలార్ జంగ్ 2, ఆప్షన్ డి 5 అన్నీ. అయితే ఇక్కడ సిపాయిల తిరుగుబాటు మనకు ఆప్షన్ బి సాలార్ జంగ్ 1 కాలంలో అయితే జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 23 చూసుకున్నట్లయితే, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద సాలార్ జంగ్ 1 రెవెన్యూ బోర్డ్ ఫార్మ్డ్? అంటే ఏ సంవత్సరంలో సాలార్ జంగ్ 1 రెవెన్యూ బోర్డ్ ఫామ్ అయింది, ఏర్పడింది? ఆప్షన్ ఏ 1862, ఆప్షన్ బి 1863, ఆప్షన్ సి 1864, ఆప్షన్ డి 1865. హియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1864లో మనకు సాలార్ జంగ్ 1 రెవెన్యూ బోర్డ్ అయితే ఏర్పడింది. క్వశ్చన్ నెంబర్ 24 చూసుకున్నట్లయితే, ఇన్ విచ్ ఇయర్ సాలార్ జంగ్ 1 ఇంట్రడ్యూస్డ్ సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్? ఏ సంవత్సరంలో సాలార్ జంగ్ 1 సర్వేను పరిష్కార శాఖ ప్రవేశపెట్టింది? ఆప్షన్ ఏ 1875, ఆప్షన్ బి 1876, ఆప్షన్ సి 1877, ఆప్షన్ డి 1878. హియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1875 సంవత్సరంలో మనకు సాలార్ జంగ్ 1 సర్వేను పరిష్కార శాఖ ప్రవేశపెట్టింది. అండ్ క్వశ్చన్ నెంబర్ 25 చూసుకున్నట్లయితే, విచ్ వాజ్ ద హైకోర్ట్ ఎస్టాబ్లిష్డ్ బై ద ఫస్ట్ సాలార్ జంగ్? అంటే మొదటి సాలార్ జంగ్ స్థాపించిన అత్యున్నత న్యాయస్థానం ఏది? ఆప్షన్ ఏ కుర్దివాని అదాలత్, ఆప్షన్ బి అదాలత్ ఏ పడుషాహి, ఆప్షన్ సి షాంజదర్ అదాలత్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబో 5 AVGAV. హియర్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి అదాలత్ ఈ పడుషాహి అనేది అయితే కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 26 చూసుకున్నట్లయితే, వాట్ ఈస్ ద హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ బై ద సాలార్ జంగ్ 1? అంటే సాలార్ జంగ్ 1 స్థాపించిన ఉన్నత విద్యా సంస్థ ఏది? ఆప్షన్ ఏ దారుల్ ఉల్మ్, ఆప్షన్ బి మహాకాయి కొత్వాలి,
ఆప్షన్ బి అదాలతే పడుషాహి, ఆప్షన్ డి చూసుకున్నట్లయితే షాంజదార్ అదాలత్. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ. సాలార్ జంగ్ వన్ స్థాపించిన ఉన్నత విద్యా సంస్థ దారుల్ ఉల్మ్. క్వశ్చన్ నెంబర్ 27 చూసుకున్నట్లయితే విచ్ లాంగ్వేజ్ ఆల్సో టాట్ అలాంగ్ విత్ ఉర్దూ ఇన్ దారుల్ ఉల్మ్. దారుల్ ఉల్ములో ఉర్దూతో పాటు ఏ భాషను కూడా బోధిస్తారు? ఆప్షన్ ఏ పర్షియన్, ఆప్షన్ బి అరబిక్, ఆప్షన్ సి ఇంగ్లీష్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబో. అయితే దారుల్ ఉల్ములో ఉర్దూతో పాటు పర్షియన్, అరబిక్, ఇంగ్లీష్ అన్నీ అయితే బోధిస్తారు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫైవ్ అన్ని. క్వశ్చన్ నెంబర్ 28 చూసుకున్నట్లయితే ఇన్ విచ్ ఇయర్ సాలార్ జంగ్ వన్ డివైడెడ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్. అంటే ఏ సంవత్సరంలో సాలార్ జంగ్ వన్ రెవెన్యూ శాఖ నుండి పోలీస్ శాఖను విభజించారు? ఆప్షన్ ఏ 1862, ఆప్షన్ బి 1863, ఆప్షన్ సి 1864, ఆప్షన్ డి 1867. హియర్ ఆన్సర్ ఈస్ 1864, 1867 సారీ ఆన్సర్ ఈజ్ 1867. 1867లో సాలార్ జంగ్ వన్ రెవెన్యూ శాఖ నుండి పోలీస్ శాఖను అయితే విభజించారు. అండ్ క్వశ్చన్ నెంబర్ 29 చూసుకున్నట్లయితే హూ వాజ్ ద నిజాం కింగ్ హూ మేడ్ ఉర్దూ ద అఫీషియల్ లాంగ్వేజ్. అంటే ఉర్దూను అధికార భాషగా చేసిన నిజాం రాజు ఎవరు? ఆప్షన్ ఏ మీర్ మెహబూబ్ అలీ ఖాన్, ఆప్షన్ బి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆప్షన్ సి అఫ్జల్ ఉద్ దౌలా, ఆప్షన్ డి నసీరుద్ దౌలా. ఇక్కడ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉర్దూను అధికార భాషగా చేసిన రాజు నసీరుద్ దౌలా. అండ్ క్వశ్చన్ నెంబర్ 30 చూసుకున్నట్లయితే వెన్ వాజ్ ద ముల్కీ టర్మ్ యూజ్డ్ ఫ్రమ్ ద ఫస్ట్ టైం. మొదటిసారి ముల్కీ పదాన్ని ఎప్పుడు ఉపయోగించారు? ఆప్షన్ ఏ 1913, ఆప్షన్ బి 1886, ఆప్షన్ సి 1888, ఆప్షన్ డి 1894. మొదటిసారి ముల్కీ పదాన్ని 1888లో ఉపయోగించారు. క్వశ్చన్ నెంబర్ 31 చూసుకున్నట్లయితే విచ్ ఆర్గనైజేషన్ గేవ్ ద స్లోగన్ హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్. హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే నినాదాన్ని అందించిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ నిజాం సబ్జెక్ట్ లీగ్, ఆప్షన్ బి హిందూ స్టడీ కమిటీ, ఆప్షన్ సి స్వదేశీ లీగ్, ఆప్షన్ డి పైవేవీ కౌ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే నినాదాన్ని అందించినది నిజాం సబ్జెక్ట్ లీగ్. క్వశ్చన్ నెంబర్ 32 చూసుకున్నట్లయితే ఇన్ విచ్ ఇయర్ ఉర్దూ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్. అంటే ఉర్దూను ఏ సంవత్సరంలో అధికార భాషగా ప్రకటించారు? ఆప్షన్ ఏ 1978, ఆప్షన్ బి 1881, ఆప్షన్ సి 1879, ఆప్షన్ డి 1880. హియర్ ఆన్సర్ ఈజ్ డి 1880. 1880లో ఉర్దూను అధికార భాషగా అయితే ప్రకటించారు. క్వశ్చన్ నెంబర్ 33 చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ద ఫస్ట్ తెలుగు మ్యాగజైన్ ఇన్ హైదరాబాద్ స్టేట్. అంటే హైదరాబాద్ స్టేట్లో మొదటి తెలుగు పత్రిక ఏది? ఆప్షన్ ఏ ఆంధ్రమాత, ఆప్షన్ బి నీలగిరి, ఆప్షన్ సి సరోజినీ విలాస్, ఆప్షన్ డి తెలుగు. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి నీలగిరి. హైదరాబాద్ స్టేట్లో మొదటి తెలుగు పత్రిక నీలగిరి. క్వశ్చన్ నెంబర్ 34 చూసుకున్నట్లయితే హూ ట్రాన్స్లేటెడ్ సత్యార్థ ప్రకాశిక ఆఫ్ ఆర్య సమాజ్ బుక్ ఇంటూ తెలుగు లాంగ్వేజ్. అంటే ఆర్య సమాజ్ పుస్తకంలోని సత్యార్థ ప్రకాశిక తెలుగు భాషలోకి అనువాదించినది ఎవరు? ఆప్షన్ ఏ స్వామి దయానంద సరస్వతి, ఆప్షన్ బి కేశవరావు కురత్కర్, ఆప్షన్ సి వినాయకరావు విద్యాలంకర్, ఆప్షన్ డి నరేంద్రజీ. హియర్ ఆన్సర్ ఈజ్ బి కేశవరావు కురత్కర్.
క్వశ్చన్ నెంబర్ 35 చూసుకున్నట్లయితే, హూ రైట్ ద నవల్ మాలపిల్ల, అంటే మాలపిల్ల నవలను ఎవరు రాశారు? ఆప్షన్ ఏ భాగ్యరెడ్డి వర్మ, ఆప్షన్ బి ఉన్నావా లక్ష్మీనారాయణ, ఆప్షన్ సి వామన్ నాయక్, ఆప్షన్ సి కేశవరావు. హియర్ ఆన్సర్ ఈజ్ బి ఉన్నావా లక్ష్మీనారాయణ. మాలపిల్ల నవలను ఉన్నావా లక్ష్మణరావు గారు అయితే రాశారు. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 36 చూసుకున్నట్లయితే, వాట్ ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ కొమరం భీమ్, అంటే కొమరం భీమ్ జన్మస్థలం ఏది? ఆప్షన్ ఏ గంగదేవిపల్లి, ఆప్షన్ బి సంకేనపల్లి, ఆప్షన్ సి నర్కితపల్లి, ఆప్షన్ డి రంగదంపల్లి. హియర్ ఆన్సర్ ఈజ్ బి సంకేనపల్లి. కొమరం భీమ్ జన్మస్థలం సంకేనపల్లి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 37 చూసుకున్నట్లయితే, టోటల్ కల్టివేటెడ్ ల్యాండ్ ఇన్ నిజాం స్టేట్, అంటే నిజాం రాష్ట్రంలో మొత్తం సాగు భూమి. ఆప్షన్ ఏ 5 crore 30 lakh acres, ఆప్షన్ బి 4 crore 30 lakh acres, ఆప్షన్ సి 6 crore 30 lakh acres, ఆప్షన్ డి 7 crore 30 lakh acres. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నిజాం రాష్ట్రంలో మొత్తం సాగు భూమి 5 crore 30 lakh acres, 5 crore 30 lakh acres. క్వశ్చన్ నెంబర్ 38 చూసుకున్నట్లయితే, ద రైటింగ్స్ ఆఫ్ బురుగుల రామకృష్ణారావు, అంటే బురుగుల రామకృష్ణారావు రచనలు. ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే, సరస్వతి ముక్తావళి, ఆప్షన్ బి కృష్ణ శతకం, ఆప్షన్ సి పుష్పాంజలి, ఆప్షన్ డి పైవన్ని. ఇక్కడ ఆన్సర్ ఈజ్ డి పైవన్ని. బురుగుల రామకృష్ణారావు గారి రచనలు సరస్వతి ముక్తావళి, అదేవిధంగా కృష్ణ శతకం, అదేవిధంగా పుష్పాంజలి, ఇవన్నీ బురుగుల రామకృష్ణారావు గారి రచనలు. క్వశ్చన్ నెంబర్ 39 చూసినట్లయితే, ఇన్ 1952 జనరల్ ఎలక్షన్ బురుగుల రామకృష్ణారావు ఎలక్టెడ్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యుయెన్సీ, అంటే 1952 సాధారణ ఎన్నికల్లో బురుగుల రామకృష్ణారావు ఏ నియోజకవర్గం నుంచి ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ షాద్నగర్, ఆప్షన్ బి భువనగిరి, ఆప్షన్ సి హుజూర్నగర్, ఆప్షన్ సి మునుగల. ఆప్షన్ ఈజ్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. షాద్నగర్. 1952 సాధారణ ఎన్నికల్లో బురుగుల రామకృష్ణారావు గారు షాద్నగర్ నియోజకవర్గం నుంచి ఎంపికయ్యారు. అండ్ లాస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్వశ్చన్ నెంబర్ 40 చూసుకున్నట్లయితే, హూ రైట్ ద బుక్ ద స్టోరీ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్, అంటే ది స్టోరీ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆప్షన్ ఏ కేవి రంగారెడ్డి, ఆప్షన్ బి విపి మినోన్, ఆప్షన్ సి మర్రి చెన్నారెడ్డి, ఆప్షన్ డి శంకర్ దేవ్. హియర్ ఆన్సర్ ఈజ్ విపి మినోన్. ది స్టోరీ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ అనే పుస్తకాన్ని విపి మినోన్ అయితే రాశారు. ఓకే ఫ్రెండ్స్, చూశారుగా ఈరోజైతే మనం తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్లో నుంచి అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూసాం. మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి.